అర్ధరాత్రి తలుపు తట్టి సహాయం చేస్తారని మీరు చెప్తారు అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఎలగొట్టిండు అన్ని కూల్చేస్తానని ఇంకో మహిళలు చెప్తారు జనం ఏది నమ్మాలి వా జనం జానయ్య ఏందో జనానికి అందరికి తెలుసు అబద్ధాలు చెప్పించేటోళ్ళు ఎంత గట్టోళ్ళు జనం నమ్మడానికి సిబ్బందికి నిజంగా సిద్ధంగా లేరు జనం అది అబద్దము అబద్ధం కూడా అతికేటట్టు ఉండాలి చెప్పడానికి సిగ్గుసేటు మాట ఎందుకు అది ఇంట్లో ఎలగొడతాడు జానయ్య ఎవరైనా నమ్ముతారా గాంధీనగర్ చుట్టూ జనం పడిగాపులు కాస్తారు నాలుగింటి కాంచి అందరిని పదకొండైనా పన్నెండు అయినా మొహం గడగకుండా ప్రతి విషయం చిన్నదైనా పెద్దదైనా ఎంత లాభటోళ్ళు వచ్చినా చిన్నోళ్ళు వచ్చినా ఒక్కటే తీరుగా రిసీవ్ చేసుకొని కష్టం తీర్చే వ్యక్తి ఆయన ఇవాళ జనం ఇంత వెనక ఉండడానికి కారణం అదే వేరే కారణాలు కావు ప్రేమించే గుణం ఉన్నది మన అనే తత్వం ఉన్నది ఆయన దగ్గర అదే ఆయనని ఇంత లోతు లేపింది ఆయన ఆయనంతటా ఆయనకు వచ్చిన ఆలోచన కాదు ఎమ్మెల్యే కమ్మని చెప్పింది మాలాంటి ప్రజలు నీలాంటి నాయకుడు కావాలి లోపలున్న అతి కష్టమైన కష్టాన్ని కూడా తీర్చగలే వ్యక్తి అని ఆయన ప్రజలు ప్రోత్సహించితేనే బయటకొచ్చి చేసిండు ఆ పని రైట్ మీరు చెప్పండమ్మో ఈవిడేమో ఒక పక్కన నుంచి మాకు ఏ టైమ్ అందుబాటులో ఉంటాడు మేము ఎమ్మెల్యే గమ్మంటేనే అవుతున్నాడు అని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో ఒకటి రెండు ఛానళ్లు పని కట్టుకొని ఆడవాళ్ళని హింసలు పెట్టాడని లేకపోతే కాళ్ళు గడుక్కుంటూ ఓట్లు అడుగుతున్నారని ప్రచారం చేస్తున్నారు ఎందుకు అలాంటి ప్రచారం ఎవరు చేపిస్తారు అంత కాదే మేడం మాకే కష్టం వస్తే మేము ఇట్లా పోయి అయ్యా మాకు ఆపత వస్తుందంటే ఆయనే వస్తాడు మన ఇంటికి వచ్చి ఓదార్చి అన్ని కష్టం ఏదైనా కష్టం మంచిగా కష్టం ఓదార్చిపోతాడు అంతే మేడం అసలు ఎవరు ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీ ఊర్లో అసలు ఓట్ల గురించి మాట్లాడతారు రెడ్డి అంటే మాకు తెలమే తెలదు ఆయన చిన్నప్పటి నుంచి ఆడ నెంబర్ కంచి మేము ఆయన ఎవరికి అంటే వాళ్ళకి అట్లా వేసేది వేస్తూ వచ్చారు జానయ్య చెప్తేనే వేసినాం మాకు అసలు ఎవరు ఆ రెడ్డికి అయినా ఎవరికైనా మాకు అసలు ఆయన ఎవరో తెలవదు రెడ్డి చూలేదు మేము అన్నాడు చూడలే ఆ జానయ్య వచ్చి జానయ్య తీసుకొచ్చినా కానీ ఆ జనంలో ఆయన ఈయన గురించి జానయ్య గురించే వచ్చేది జానయ్య చెప్తేనే మేము వేసేది ఓటు మంత్రం తెలుసా జగదీశ్వర్ రెడ్డి మాకు మంత్రి అని తెలో ఆయన పరిచయం చేస్తేనే మాకు మంత్రి అని తెలుసు మేము పోయి జగదీశ్వరెడ్డి కాడికి ఎందుకు పోతాం మేడం గిన్ని కేసులు అంటే ఇప్పుడు ఈయన 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 ఇప్పుడు ఈయన మంచిగా అన్ని చేసిండుగా ఇక అన్ని మంచిగా ఆక్రమించుకుంటూ కేసులు నాతో సరిగా ఈయన అయితే ఉండని కేసులు పెట్టించారు అంతే ఎదగడం ఇష్టం అట్లా లేకుండా మీ ఊళ్ళో ఏం మాట్లాడుకుంటారు అసలు ఈసారి ఓట్లు ఎవరికి పడతాయి అనుకుంటారు మేమైతే జానయ్యకు ఎవరైనా ఎక్కువ శాతం అయితే జానయ్య గారికి వేస్తాం జానయ్యకేద్దాం అని అంటారు అందరు